హాయ్ హాయ్ వ్యూవర్స్ ఇందాడే ఒక వీడియో చేశాను ఆ వీడియో ఏంటంటే కొంతమంది నాకు కావాల్సిన వాళ్ళని హర్ట్ చేశారు అంటే సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూవర్స్ని కానీ చాలా అగ్లీగా బ్యాడ్గా మాట్లాడడం వల్ల నేను ఆ వీడియో చేయవలసి వచ్చింది ఈవెన్ ఐ ఫీల్ వెరీ షేమ్ ఆన్ మై పాత్ టు డూ సచ్ టైప్ ఆఫ్ వీడియో సారీ ఫర్ ది డూయింగ్ సచ్ టైప్ ఆఫ్ వీడియోస్ ఓకే ఐఎమ్ ప్రామిసింగ్ దట్ ఐ నెవర్ రిపీట్ లైక్ దట్ స్టూపిడ్ అండ్ అన్పార్లమెంటరీ అండ్ వల్గర్ వీడియోస్ ఓకే ఇప్పుడు చిన్న ఫన్నీ వీడియో చేస్తున్నాను ఇది ఎవరికి సంబంధించింది కాదు ఎవరి గురించి కాదు అసలు విజయవాడ కానూరు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఓకేనా నాకు పర్సనల్గా చేయాలనిపి చేస్తున్నాను అనమాట ఓకే ఓకే వర్స్ హలో యూట్యూబర్ గారా అండి హలో యూట్యూబ్ సారేనా అండి కొద్దిగా రెండు డోజర్లు పంపిస్తారు ఏంటండి డోజర్లు డోజర్లు రెండు పంపిస్తారు ఏంటి అదే అండి పెద్ద పెద్దగా ఉంటాయి కదండి డోజర్లు పెద్ద పెద్ద ఐటమ్స్ అందులో పెట్టి పంపిస్తాం కదండి అలా డోజర్లు కానీ రెండు ఉంటే పంపిస్తారేటండి బాబాయ్ బాబు నేనేనండి నేనే నేనే సార్ నేనే ఆ రొట్టు మీద వీడియో చేసేవాడి నేనే సార్ చూస్తున్నారండి హాయ్ అలాగా సార్ ఆ జాంపల్ వీడియో అండి జాన్ జట్ వీడియో బాగుందా సార్ మీకు ఆహా అలాగా సార్ అందుకే వ్యూస్ లైక్లు పడుతు ఎక్కువ వచ్చేలా చేస్తున్నారా అయ్యి బాబాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అవునండి కొంచెం డోజర్లు ఇంపార్టెంట్ సార్ మాకు ఎందుకంటేనండి ముగ్గురిని కలిపి అందులో వేసేసి ముగ్గురిని కలిపి అందులో వేసేసి సార్ వేరే ఊరు ఎక్కడికైనా పంపించేద్దాం అండి ఎందుకంటేనండి వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ మలుపూలు ఎఫెక్ట్ అండి ఇతర రాష్ట్రాలకు కొట్టేస్తుందండి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కానీ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు కొట్టేసండి టైలర్లు తాపీ మేస్త్రిలు కార్పెంటర్లు రాడ్ బెండర్లు రకరకూలవులు అందరూ ఊర్ల నుంచి వచ్చేస్తున్నారండి కలకత్తా జైపూర్ మహారాష్ట్ర ఆగంజి ఈ మళ్ళీ ఏమోనండి ఆ స్థానం ఈ స్థానం అన్నీ కలిపి వచ్చేస్తున్నారండి మల్లెపూలండి ప్లేట్లో పెట్టండి వాసన చూపిస్తున్నారండి ఆ వాసనకేమోనండి ఏమోనండి అందరూ పాముల్లో ఒక బుస్ బుస్ అని వచ్చేస్తున్నారండి పాపం ఒకడండి వచ్చేసి నాలుగలేదు నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది సార్ ఇక్కడ ఉండిపోయినండి ఆయ్ ఇంకా వెళ్ళాలంటున్నాడు అంటున్నాడండి మరి లాకింగ్ అయిపోయింది కదండి ఇక్కడ లాకింగ్ లాకింగ్ అయిపోతే ఎలాగెళ్తాడు సార్ అవును సార్ అబ్బే బే బే బయ్ ఎంతసేపు తిండేవా తెప్పించండి అసలు మంచి వీడియో ఏమైనా చేద్దాం ప్రేక్షకులకు ఉపయోగపడేది చేద్దాం లేదండి డోర్ తాళాలు అందుకే వేస్తారండి వీళ్ళు తినవండి వెళ్ళడం అండి తినవండి వెళ్ళడం అండి దానివల్ల తాళం కప్పులు మాత్రం అలా పర్మనెంట్గా ఉంటాయండి ఆ సెప్టిక్ ట్యాంక్ అండి వస్తూ ఉంటారండి రోజుకు మూడు బోట్లు వస్తారండి వాళ్ళు అవునండి మరి టన్నుల్ టన్నులు కాదండి ఇది ఓవర్లోడ్ అండి ఓవర్లోడ్ అయిపోవడం వల్ల అండి రోజుకి మూడు సార్లు వచ్చండి ట్యాంకులు ట్యాంకులు పట్టుపోతూ ఉంటారండి ఆ డ్రైవర్లు అటు సార్ ఆరు ఇళ్ళు కొనుక్కున్నారట అండి క్లీన్ రేమోనండి డూప్లెక్స్ హౌస్ మొన్న కట్టించుకున్నాను ఏంటండి తగ్గ వ్యాపారం అయిపోతుందటండి హాయ్ ఆ డోజలు పంపించండి సార్ కొద్దిగా ఎందుకంటే వీళ్ళని ఇక్కడికి ఇక్కడి నుంచి అండి వేరే ఊరండి లేకపోతే వేరే రాష్ట్రాలు వస్తున్నారని చెప్పేసి వీళ్ళని ఎక్కడికన్నా పంపించేద్దామని టైర్లే అండి టైర్లు బదులు ఏమేస్తారండి మీరు మరి ఆహా రోడ్ రోడ్లకి ఉంటే అవి పంపిస్తారా టైర్లు వేలిపోతాయి అని పంపించండి పంపించండి సార్ మీరు ఎంత బయ పంపిస్తే అంత మంచిదండి లేపతే ఎక్కడండీ కనపన్న వాళ్ళకల్లా స్టైకులు కొట్టేస్తుందండి ఇవిడ కొట్టేసండే పది రోజులకి తీస్తాం పది రోజులకి తీస్తాం పది మందికి తీస్తాం అని చెప్తున్నారండి మరి అలా అయితేనండి మరి వీడి మీద ట్రోలింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఎన్నళ్ళని చేస్తారండి ఇక వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు కూడా ఇక వీళ్ళ మీద వీడియోలు చేస్తూ కూర్చుంటారండి బర్రీషా బక్కేషా ఉన్నారు కదండి బకేష అండి బక్కదండి సన్నగుంట బర్రీషా అండి బక్కీషా అండి వాళ్ళ పేర్లు ఇక వాళ్ళ పిల్లలు వీడియోలు చేస్తూ కూర్చుంటారండి మా పిల్లలు వాళ్ళ మీద వాళ్ళేమో మా పిల్లల మీద చేత్తో కూర్చుంటే ఇది ఎక్కడికి వెళ్తుందండి రామాయణం మహాభారతం కంటే దారుణంగా అయిపోద్దండి ఈ సీరియల్ హాయ్ యాభై యాభై ఎద్దుల పండుగండి ఎద్దుల బండి పంపిస్తే ఎద్దులు సచ్చి అవునండి టాటర్ని పంపిస్తే టాటర్ బోల్తా పడిపోద్ది అవునండి 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 అందుకే కొద్దిగా డోజర్లు ఎంత బే పంపిస్తే అంత మంచిదండి వీళ్ళని వేరే ఊరు పంపించేద్దామని చూస్తున్నాం అండి క్రేన్లు అండి యూట్యూబర్ గారు కొద్ది మర్చిపోకుండానండి పెద్ద పెద్ద బిల్డింగులకి పైనుంచి కిందకి దింపుతూ ఉంటారు కదండి ఎక్కిస్తాం దింపుతాం ఎక్కిత్తం దింపుతాం అండి ఆ క్రేన్లు ఒక రెండు పంపండి గొలుసులు అండి మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు వాడుతున్నారు కదండి పెద్దపేద గొలుసులు ఆ గొలుసులు అండి ఒక లోడ్ పంపిస్తానండి అవి ఆ పొట్టకు చుట్టి లేపి అందులో కూర్చోబెట్టి పంపేటప్పటికండి మరి ఏమండి డ్రైవర్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉండాలండి బగ్గా ఉన్నాడండి బగ్గా ఉంటే అవదండి అదే బిర్యానీలు వాళ్ళకి అక్కడ సరిపోతాయండి వాళ్ళు తినడానికి సరిపోదు ఇక డ్రైవర్లకి బిర్యానీలు ఏమిడతారు వాళ్ళు అది కాదండి ఇప్పుడు డ్రైవర్ స్ట్రాంగ్గా ఉంటే కొన్ని గట్టిగా చేయిన్ వేసి పైకి ఎక్కిస్తారండి లేకపోతే టిప్పర్లో డోజర్లు పేలిపోతాయండి ఫెయిల్ ఫెయిల్ మన పేలిపోతాయండి డోజర్లు మళ్ళీ అనండి వాళ్ళు మధ్యలో తాడు దిగింది తెగిందనుకోండి చేయను వాళ్ళ ఫలమారిపోతుంది ఫలమారిపోతే మారిపోతే డోజర్లు ఏమవుతాయండి ఫెయిల్పోతాయండి డోసులు ఫెయిల్పోతే ఏమవుద్ది అండి మాకు దరిద్రం మళ్ళీ తప్పదండి రోజు దరిద్రం 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 అని దరిద్రం దరిద్రం అది యూట్యూబర్ గారు మా బాధ అర్థం చేసుకుని అండి దయచేసి పెద్ద పెద్ద డోజలు రెండు పంపిస్తే ఈవెన్ అండి వేరే ఊరు పంపించేస్తామండి లేదా స్ట్రైకులు తీసేసింది అనుకోండి స్ట్రైకులు అండి ప పట్ 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 మనం కొడేసిందండి అందరికీ ఆ స్ట్రైకులు కానీ అంత బే తీసేస్తే అంత మంచిదండి తీయలేదు అనుకోండి మనం ఒక్కసారి ఒకే ఒక్కసారి అండి ఆవిడకి చిన్న రిక్వెస్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ దిబ్బరు టీ ఓనరే ఫ్రెండ్స్ దిబ్బరొటీ ఏమంటారా అని ఒక్కసారి చెప్పను సార్ ఒకే ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పను చాలు మా స్ట్రైక్స్ తీపోయినా పర్లేదు ఏంటి ఇక జీవితకాలం మా మీద ఎన్ని వీడియోలు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా పర్లేదు సార్ ఒక్కసారి ఆవిడ అంట హాయ్ నేను మీ దిబ్బరొటాటిని ఫ్రెండ్స్ నా డ్రస్సేలా ఉంది ఫ్రెండ్స్ అని ఒక్క మాట చెప్పితే చాలండి యూట్యూబర్ గారు ఆ మాట మీరు చెప్పించరు ఆవిడ స్ట్రైకులు తీయదు మీ ట్రోలింగ్ శాపం మీకు డోజుల కోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను అండి మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి ఫోన్లు డోజులు పంపించమని కాస్త ఈసారి అయినా పంపించిన సారో లేకపోతే ఆవిడ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిపోయేలాగా ఉందండి ఇప్పుడు అదో ప్రచారం జరుగుతుందండి అదో ప్రచారం బిగ్ బాస్కి వెళ్ళిపోద్ది చెప్తున్నారండి అందరూ కూడా దానివల్ల అండి అర్జెంటుగా మీరు ఆ డోజులు పంపించండి సారు అలాగే సారు తప్పకుండా సారు అలాగే సార్ అలాగే సార్ అండి అండి మరి నాకు లైకులు సబ్స్క్రైబులు ఎక్కువ మంది చేసుకోమని కాస్త అందరికీ చెప్పాను సార్ ఇందాక కొద్దిగా వాళ్ళగా బ్యాడ్ అండ్ వరస్ట్ అండ్ ఒక డట్టి వీడియో చేశానండి దాని గురించి అందరూ క్షమించమని కోరుతున్నాం ఇట్లు యేసు ప్రభు శిర్డి సాయినాథ మరేమో వెంకటేశ్వర స్వామి దయచేసి నన్ను క్షమించండి అందరూ మరి ఎప్పుడు అలాంటి వీడియోలు చేయను ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాను అని ఒక్క మాట అండి మీ తరఫున వాళ్ళందరికీ చెప్పండి సార్ ఈ వీడియో మరి ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నాను యూట్యూబర్ గారు డోజర్లు అంటే డోజర్లు ఇంపార్టెంట్ నేను మనకి డోజర్లు వచ్చేసేలా చూడండి సార్ ఉంటానండి అర్ధరాత్రి అయిపోయిందండి ఇంట్లో గోలాడేస్తున్నా నేను ఉంటాను సార్ ఉంటాను యూట్యూబ్ నమస్కారం సార్ నా పేరండి కామన్ మేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మంచి వీడియో చేస్తాను మెసేజ్ అదే నడి చెప్పాను కదా మీరు చెప్పండి మీ అది రొట్టి ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ నేను దెబ్బ రొట్టిని అని ఒక్క మాట చెప్పు చాలు నీ మీద ఏగ 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 కాదు కదా ఏగ రెక్క కూడా వాళ్ళు ఓకేనా చూస్తాను చెప్తావేమో అని గురించి చెప్పండి సార్ మా ఛానల్ గురించి ఒక్కసారి సిబిఎస్ బాబాయ్కి గుండంగులకి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అని ఒక్క మాట చెప్పు చాలు ఏక ఏగ కాదు కదా ఏగ రెక్క 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 కూడా వాళ్ళనివ్వకుండా చేస్తాం ఓకేనా ఓకే రొటీ బాయ్ బాయ్ బరీషా బకీషా హ్యావ్ ఎ నైస్ డే గుడ్ నైట్